మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనిషి జీవితంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది. కొన్ని సమస్యలు వెంటనే తీరిపోతాయి, మరి కొన్ని సమస్యలు ఏమి చేసినా జీవితంలో చాలా కాలం వెంటాడుతూనే ఉంటాయి. ఎటువంటి సమస్యలు ఏర్పడినా ధైర్యం, ఆ భగవంతుని కరుణ, కష్టపడి పనిచేయటం, ఈ మూడింటిని మరవకూడదు. వీటితో పాటు మన పెద్దవారు పురాతన కాలం నుంచి చెప్పుకుంటూ వచ్చే కొన్ని పరిష్కారాలను మనం కూడా పాటించటం వలన మంచి ఫలితాలను పొందుతాం. ఉసిరి చెట్టును మనం విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తాం. దానిలో లక్ష్మీ నారాయణులు కొలువై ఉంటారు. విష్ణుమూర్తికి ఇష్టమైన చోటనే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. కావున ఉసిరి కొమ్మని తీసుకువచ్చి మీ ధనం దాచే చోట, అంటే బీరువాలో పెట్టడం వలన ధనాభివృద్ధి కలుగుతుంది. అలాగే పిల్లలు బాగా చదువుకోవాలి, జ్ఞాపక శక్తి పెరగాలి అనుకునేవారు ఒక బుధవారం గరికను గణపతికి సమర్పించి ఉసిరికాయపై ఆవు నేతిలో ముంచిన గుబ్బవతితో దీపారాధన చేసి 9 గుంజీలను తీయాలి. గణపతికి అష్టోత్తరాలను చదువుకోవటం వలన సర్వ విఘ్నాలను తొలగించి మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా ఆ ఘననాథుడు చేస్తాడు. ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న పరిష్కారాలను చేయటం వలన పిల్లలు మంచి విద్యాబుద్ధులు కలిగి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అలాగే లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు తొలగి ధనం అభివృద్ధి చెందుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.